కూర్చోండి సార్. మీరు అడిగిన ప్రశ్నలన్నీ అచ్చెన్నాయుడు గారు మాట్లాడారు. అచ్చెన్నాయుడు గారు వేశారు సార్. సేమ్ క్వశ్చన్ అడుగుతున్నారు సార్. అధ్యక్ష చెబుతా కూర్చోండి. కూర్చో రామారెడ్డి గారు కూర్చోండి. రామారెడ్డి గారు మైక్ ఆఫ్ చేయండి. అధ్యక్ష సరే డ్రామా నాయుడు గారు ఏం సార్ కూర్చోబెట్టండి సార్. అన్న కూడబడే అంట నీ అమ్మ కూడా. అధ్యక్ష చెప్తా అధ్యక్ష అధ్యక్ష అచ్చెన్నాయుడు గారు మొట్టమొదట నాలెడ్జ్ గురించి చెప్పాడు అధ్యక్ష మాకు. ప్లీజ్ అధ్యక్ష నాలెడ్జ్ గురించి చెప్పాడు అధ్యక్ష అచ్చెన్నాయుడు గారు. నాలెడ్జ్ అనేది బాడీలో ఉండదు అధ్యక్ష, బ్రెయిన్ లో ఉండదు. ఆయన పెద్ద బాడీ ఉంది కాబట్టి దాంట్లో ఆయన ఎక్కువ నాలెడ్జ్ ఉందని ఫీల్ అవుతున్నట్టు ఉన్నాడు అధ్యక్ష. బాడీలో కాదు నాలెడ్జ్ ఉండేది, బ్రెయిన్ లో ఉండదు. ముందే తెలుసుకోవాలి అధ్యక్ష. ఆయన అధ్యక్ష సన్నపి ఏమి ఇస్తానని అధ్యక్ష సన్నపి ఏమి ఇస్తామని అదే చెప్పేది కూర్చో అధ్యక్ష. సన్నపి ఏమి ఇస్తామని చెప్పి సన్నపి ఏమి ఇస్తామని చెప్పి సన్నపి ఏమి ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేదు అధ్యక్ష. ఏం చేయాలి? ఉలవలో గడ్డి తినాలా? నీలా కావాలి? ఏం చేయాలి? ఉలవలో గడ్డి తినమంటారా? నీలా కావాలంటే ఆయన కూర్చా కూర్చోయా కూర్చా అధ్యక్ష. సన్న బియ్యం ఇస్తామని చెప్పి సన్న బియ్యం ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు. ప్లీజ్ కూర్చోండి. బొచ్చు మేఘాలు వచ్చి వెళ్ళవే కూర్చో అధ్యక్ష. ప్లీజ్ అధ్యక్ష ఏం సార్ బాడీ ఉందని మేల మేలకు వచ్చాడు మాట్లాడు. భయపడి వాడని జరగదు. ప్లీజ్ మేము సన్నపి వాళ్ళం దానికి సన్నపి సన్నపి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు అధ్యక్ష అధ్యక్ష బియ్యం మీద ఎవరైనా కూడా ఈ శాసనసభలో ఎవరికైనా బియ్యం మీద మాట్లాడే ఒక కమాండ్ ఎవరికైనా ఉంది అని అంటే అది మా రంగరాజు అన్నకి అని చెప్పి అధ్యక్ష. కారణం ఏంటంటే ఆయన రైస్ మిల్లర్. ఆయన వైస్ మిల్లర్స్ ప్రెసిడెంట్ వెస్ట్ గోదావరికి రైస్ మిల్లర్స్ అధ్యక్షుడు. అధ్యక్ష ఆయన అధ్యక్ష ఒక్కసారి ఆయనతో ఒక్క నిమిషం మాట్లాడిద్దాం అధ్యక్ష. అసలు ఎందుకనంటే సన్న బియ్యం అన్న పేరే లేదు అధ్యక్ష. సన్న బియ్యం ఇస్ అ వెరీ కొలోకియల్ వర్డ్. స్వర్ణానే సన్న బియ్యం అని అంటారు. అది ఈయనకు తెలియకపోతే ఒకసారి కనీసం రైస్ మిల్లర్ అధ్యక్షుడు కనీసం ఆయన ఏం చెప్తాడో ఒక్కసారి ఇన్నన్నా వింటే కొద్ది గొప్ప కనీసం నాలెడ్జ్ పెరుగుతుంది అధ్యక్ష. ఇంతకుముందు ఆయన అన్నాడు కదా నాలెడ్జ్ అన్నాడు కదా అధ్యక్ష. నాలెడ్జ్ పెరుగుతుంది అధ్యక్ష కొంచెం. ఆయన ఒక్కసారి ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.